ఏవన్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. సో ఈరోజు మనం ఆల్కహాల్, ఈ మత్తు పదార్థాల్లో ఆల్కహాల్ అనేది చాలా విరివిగా వాడతారు. సో ఈ ఆల్కహాల్ అంటే ఏంటి, ఈ ఆల్కహాల్ వలన కలిగే దుష్పరిణామాలు ఏంటి, సో ఆల్కహాల్కు యువత ఎందుకు బానిస అవుతున్నారు, సో దీనివల్ల జరిగే నష్టాలేంటి, దీన్ని మానివేయడానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, దీనివల్ల చాలా కుటుంబాలు ఎలా దెబ్బతింటున్నాయి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆల్కహాల్, ఈ ఆల్కహాల్ అనేది ఏంటంటే, మనకు గతంలో మనం పూర్వకాలం నుంచి కూడా తీసుకుంటున్నట్లయితే, మనం కొంచెం రాజులు కానీ లేకపోతే ఎవరైనా కానీ ఈ మత్తు పదార్థాలని మనం రిలాక్సేషన్ కోసం తీసుకోవడం అనేది మనం చరిత్ర ద్వారా మనం చూస్తున్నాం. కానీ దీనివల్ల ఏమవుతుందంటే, ఈ మధ్యకాలంలో ఈ విష సంస్కృతి, అంటే ఈ గతంతో పోలిస్తే ఈ మధ్యకాలంలో ఏంటంటే, ఈ మనకు మా ఆల్కహాల్ అనేది యువత, అంటే చిన్న దశలో టీనేజ్లోనే చాలామంది యువత ఈ మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు. దానిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ ఏంటంటే మనకు విరివిగా లభించడం వల్ల, అంటే మనకి ఎక్కడ పోయినా కానీ మనకు అక్కడ వాటర్ కంటే వాటర్ దొరకకపోయినా కానీ అక్కడ ఆల్కహాల్ అనేది దొరికే పరిస్థితి అనేది మనం చూస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే, యువత అనేది విరివిగా లభ్యం కావడం వల్ల ఆల్కహాల్కు బానిసవుతున్నారు. సో ఈ ఆల్కహాల్ తాగడం వలన చాలామందిలో యువతలో ఏంటంటే, వాళ్ళ విలువైన జీవితం అనేది నష్టపోతున్నారు. సో ఇది ఆల్కహాల్ అంటే ఏంటి, అసలు ఆల్కహాల్ని ఎలా తయారు చేస్తారు? ఈ ఆల్కహాల్ అనేది ఏంటంటే, మనం కొన్ని ఫుడ్ గ్రెయిన్స్ నుంచి, ఫుడ్ గ్రెయిన్స్ కానీ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని ప్లాంట్ డిరైవేటివ్స్ ద్వారా కానీ ఇది ఫర్మేట్ చేసి అది ఒక డిస్టిలేషన్ ప్రక్రియ ద్వారా ఈ ఆల్కహాల్ని తయారు చేస్తారు. సో ఈ ఆల్కహాల్ అనేది మనకు మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ పర్సంటేజ్ ఆఫ్లో, అంటే మనకు స్పిరిట్, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ మొలాసిస్ నుంచి కానీ లేకపోతే అంటే చెరుకు ద్వారా కానీ లేకపోతే కొన్ని ఫుడ్ గ్రెయిన్స్ని పులియబెట్టి దాంట్లో వచ్చే మనకు ఆ లిక్విడ్ అనేది ఒక డిస్టిలేషన్ చేయడం ద్వారా డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేస్తున్నారు. సో ఇది మనకి అఫీషియల్గా ఏంటంటే కొన్ని స్కాచ్ అని లేకపోతే బ్రాండీ అని విస్కీ అని లేకపోతే బియర్ అని కానీ లేకపోతే వోడ్కా రమ్ జిన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్తో మనకు మార్కెట్లో మనకు దొరుకుతున్నాయి. అదే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళినట్లయితే కొందరు ఈ దేశీ దారు అని లేకపోతే గుడుంబా అని కానీ లేకపోతే గుల్ఫారం కల్లు అని మనకు మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. సో యాక్చువల్గా ఏంటంటే, ఏదైనా కానీ ఏంటంటే దానివల్ల అందులో ఆల్కహాల్ పర్సంటేజ్ అనేది మన నాడీ వ్యవస్థను కానీ మన యొక్క జీర్ణ వ్యవస్థలో ముఖ్యమైన భాగమైన కాలేయంను కానీ తర్వాత రిమైనింగ్ సిస్టమ్స్ మన కిడ్నీస్ కానీ తర్వాత మన మొదలగు జీవక్రియలకు ఏంటంటే ఇది అపాయం కలిగించడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో ఈ ఆల్కహాల్ అనేది ఎందుకు అలవాటవుతుంది? సో ఇప్పుడు ఈ మన యూజువల్గా ఏంటంటే, మన యువత అనేది ఆల్కహాల్కి అలవాటు కావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవడం. ఉదాహరణకు ఏంటంటే, చాలా ఫ్యామిలీస్లో ఈ కుటుంబ సభ్యులు తండ్రి కానీ లేకపోతే తాత కానీ లేకపోతే వాళ్ళ అంకిల్ కానీ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏంటంటే పిల్లలకు ఏంటంటే ఆ ప్రవర్తన, అంటే మనం ఎందుకు తాగకూడదు అనేది లెర్నింగ్ అనే పద్ధతి ద్వారా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ చెడు సంస్కృతి అనేది మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అలవాటు ఉంటే పిల్లలకు రావడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ చెడు స్నేహం ద్వారా ఏమవుతుందంటే ఏదైనా పార్టీస్ కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో చిన్న పార్టీ జరిగినా కానీ ఆల్కహాల్ అనేది ఒక భాగంగా మారిపోతుంది. ఈ ఆల్కహాల్ అనేది ఏం చేస్తుంటారంటే, తెలిసి చాలామందికి ఏంటంటే యువత అనేది ఏంటంటే వాళ్ళు తీసుకోవాలని ఉండదు, కానీ ఫ్రెండ్స్ వాళ్ళ స్నేహితులు కానీ ఫోర్స్ చేయడం ద్వారా ఒక్కసారి ఫస్ట్ టైం డ్రింక్ తీసుకున్నప్పుడు ఆ ఆల్కహాల్ అనేది అందులో ఉండే మత్తు పదార్థం అనేది మన మెదడులో ఒక రివార్డ్ పాత్వే అనేది ఉంటుంది. అంటే ఈ రివార్డ్ పాత్వే అంటే మనకు ఒక మిడ్ బ్రెయిన్లో ఒక భాగం, ఆ వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా నుంచి మన మెదడులోని లింబిక్ సిస్టంలో ఒక పార్ట్ అయిన న్యూక్లియస్ ఆఫ్ అక్యూంబెన్స్ అనే దానికి ఒక కనెక్షన్ ఉంటుంది. దీన్ని మనం రివార్డ్ పాత్వే అంటాం. ఎప్పుడైతే ఈ మనకు ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఈ పాత్వే అనేది స్టిమ్యులేట్ కావడం వల్ల మన మెదడులో డోపమైన్ అనే ఒక ఉత్ప్రేరకం అనేది విడుదలవుతుంది. ఈ డోపమైన్ అనేది విడుదలైనప్పుడు ఏమవుతుందంటే ఆహ్లాదకరంగా అనిపించడం కానీ లేకపోతే ఒక రిలాక్సేషన్ అనిపించడం కానీ ఒక కిక్ అనిపించడం కానీ జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే యువత మళ్ళీ అలాంటి కిక్ కానీ పొందడానికి, అలాంటి అనుభూతిని పొందడానికి మళ్ళీ దానికి టేస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఈ టేస్ట్ చేసే భాగంలో ఏమవుతుందంటే మన యొక్క నాడీ వ్యవస్థ అనేది దానికి బానిస అవుతుంది. ఎలా బానిస అవుతుందంటే, ఫస్ట్ ఒక స్టూడెంట్ కానీ లేకపోతే ఒక పర్సన్ కానీ యువకుడు కానీ ఏదైనా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఫస్ట్ గ్లాస్లో వచ్చే ఆ కిక్ అనేది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తీసుకున్నప్పుడు ఆ అంతే మోతాదుకు అంతే కిక్ రాకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే డోస్ అనేది పెంచడం జరుగుతుంది. ఇప్పుడు ఒక పెగ్ తీసుకునే వాళ్ళు రెండో పెగ్తో ట్రై చేసి చూస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఆల్కహాల్కు ఇందాక మనం చెప్పినట్టు ఉత్ప్రేరకాలు విడుదలవుతుంటాయి. సో మెల్లిమెల్లిగా అదే పనిలో భాగంగా ఏం చేస్తుంటారంటే
కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తుంటారంటే మళ్ళీ కిక్ రావట్లేదని మోతాదు మెల్లిమెల్లిగా పెంచుతూ ఉంటారు. ఈ మోతాదు ఎంతవరకు వెళ్ళిపోతుందంటే కొన్ని రోజుల తర్వాత ఒక 6 to 7 మంత్స్ తర్వాత వాళ్ళకి ఏంటంటే కొన్ని ఎక్కువ పెగ్గులు తీసుకుంటే కానీ కిక్ అనేది రాదనమాట. దీన్ని మనము టెక్నికల్ పరిభాషలు ఏమంటామంటే టాలరెన్స్ అంటాం. టాలరెన్స్ అంటే వాళ్ళకు ఎక్కువ మోతాదు తీసుకుంటేనే ఈ కిక్ రావడం జరుగుతుంది. ఆ క్రమంలో భాగంగా ఏమవుతుందంటే వాళ్ళు మెల్లిమెల్లిగా దానికి బానిస అయిపోతారు. ఈ బానిస అయిపో ఎలా బానిస అయిపోతారంటే వాళ్ళకు నాడీ వ్యవస్థ ఎంతవరకు బానిస అయిపోతుందంటే పొద్దున లేవగానే ఒకవేళ ఆల్కహాల్ లేని పరిస్థితుల్లో ఏమవుతుందంటే వాళ్ళకి కాళ్ళు చేతులు వణకడం కానీ, గుండెలో దడదడ రావడం కానీ, రాత్రి నిద్ర పట్టకపోవడం కానీ, లేకపోతే వాళ్ళ యొక్క మానసిక స్థితి దెబ్బతినడం కానీ, చీటికి మాటి కోపం పడడం కానీ, ఇలాంటి పరిస్థితి అనేది ఉత్పన్నమవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మెల్లిమెల్లిగా ఈ మత్తు పదార్థాలకు బానిసైపోయి ఇంకా అది ఒకవేళ ఒక రోజు లేకపోయినట్లయితే వాళ్ళ పరిస్థితి అనేది దుర్భరంగా మారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ ఆల్కహాల్ అనేది ఇలాంటి చెడు వ్యసనాలకు దారితీస్తుంది కాబట్టి యువత అనేది వీటికి దూరంగా ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే మన ఆరోగ్యంతో పాటు మన యొక్క మానసిక స్థితి కానీ, మన మెమరీ పవర్ కానీ, మన యొక్క సెక్షువల్ సామర్థ్యం కానీ, తర్వాత మిగిలిన మన జడ్జ్మెంట్ పవర్ కానీ ఇవన్నీ తగ్గిపోతుంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే నష్టాలు ఏం జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటే యువత ఈ మధ్యకాలంలో ఈ నైట్ పార్టీస్ అని కానీ, లేకపోతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని కానీ, ఏ సెలబ్రేషన్ అయినా కానీ ఈ ఆల్కహాల్ని తీసుకొని తర్వాత వాళ్ళలో ఇన్హిబిషన్స్, ముఖ్యంగా ఏంటంటే మన నాడీ వ్యవస్థ కంట్రోల్ అదుపు తప్పడం, ముఖ్యంగా చిన్న మీద మన సెరిబెల్లం కానీ మిగిలిన మన నాడీ వ్యవస్థలో సర్క్యూట్స్ కానీ అదుపు కంట్రోల్ తప్పడం వల్ల వాళ్ళు డ్రైవ్ చేసినప్పుడు స్పీడ్గా డ్రైవ్ చేయడం, అంటే యువత అనేది చాలా హుషారుగా అనుకొని వాళ్ళు స్పీడ్గా డ్రైవ్ చేయడం వల్ల చాలామంది యాక్సిడెంట్లో చనిపోవడం జరుగుతుంది. తర్వాత కొన్నిసారి డ్రైవర్స్ వాళ్ళ యొక్క జడ్జ్మెంట్ పవర్, మనకు దూరంగా వస్తున్న వెహికల్ ఎంత దూరంలో ఉందనేది జడ్జ్మెంట్ చేసుకోక యాక్సిడెంట్స్ గురవుతున్నారు. తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే కొందరికి తాగిన సమయంలో ప్రవర్తన సమస్యలు, ముఖ్యంగా అతిగా కోపం రావడం కానీ, కొందరైతే వాళ్ళ యొక్క ఆ ఇన్హిబిషన్లో వాళ్ళు కొన్ని సీక్రెట్స్, కొన్ని ఇతర వ్యక్తుల గురించి మాట్లాడడము, దానివలన వాళ్ళ రిలేషన్స్ దెబ్బతినడము, తర్వాత కొన్నిసార్లు మనస్తాపానికి గురైపోయి ఆత్మహత్యలకు పాల్పడము, కొన్నిసార్లు నేర ప్రవృత్తి, ముఖ్యంగా తాగిన మత్తులో కుటుంబ స్నేహితుల్ని కానీ లేకపోతే కుటుంబ సభ్యుల్ని కొట్టడము, చంపడము, తర్వాత కొన్నిసార్లు వావి వరుసలు తెలియకుండా అసభ్యంగా ప్రవర్తించడము, దానివల్ల ఏమవుతుందంటే ఆ తాగిన మత్తులో ఈ అశ్లీల కార్యక్రమాలు చేయడము, దానివల్ల వాళ్ళు కటకటాలు పాలు కావడము ఇవన్నీ జరుగుతున్నాయి. సో మనకేంటంటే ఇది మన నాడీ వ్యవస్థను ప్రభావితం చేసి మన యొక్క జడ్జ్మెంట్ పవర్ని కానీ మన టాలెంట్ని కానీ పూర్తిగా మనం నష్టపరచడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ ఆల్కహాల్ వలన మానసికంగా కాకుండా కొంచెం చాలామంది ఏంటంటే డిప్రెషన్ గురి కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అదేంటంటే దానికి అలవాటు పడిపోయి సోషల్ కమ్యూనికేషన్ తగ్గిపోయి ఆర్థికంగా నష్టపోయి వాళ్ళ యొక్క జీవితం అనేది దుర్భరంగా మారి ఉద్యోగం కోల్పోయి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని పట్టించుకునే స్థితిలో వాళ్ళు ఏంటంటే ఇంకా రోడ్డున పడడానికి అవకాశం ఎక్కువ ఉంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళ ఉద్యోగం పోవడం, తర్వాత కుటుంబ సభ్యులకు దూరం కావడం, వాళ్ళ పిల్లలపైన ప్రభావం పడడము, తర్వాత అప్పుల పాలు కావడం అనేది జరుగుతుంది. సో ఇది మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా ఆల్కహాల్ అనేది మనిషిని కుంగుబాటు గురి చేస్తుంది. వాళ్ళ ముఖ్యంగా మనం ఇందాక అనుకున్నట్టు నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపించడం వల్ల వాళ్ళకి నిద్ర సరిగా పట్టకపోవడము, మతిమరుపు సమస్యలు రావడము, తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ మెదడు పైన ఇది ప్రభావం చూపించడం వలన కొందరికి ఫిట్స్ రావడం, ఎందుకంటే అది ఎక్కువగా మోతాదులు అలవాటు అయిపోయి మన ఇన్హిబిషన్ సిస్టమ్, మన ముఖ్యంగా మన మెదడులో రెండు రకాల రసాయన పదార్థాలు ఉంటాయి, మనకు మనిషిని రిలాక్స్గా ఉంచే రసాయన పదార్థాలు, రెండవది ఉద్రేకం చెందే రసాయనాలు. ఈ రిలాక్స్ సంబంధించిన రసాయన పదార్థాలు ఏంటంటే ముఖ్యంగా ఈ గాబా అంటాం, గాబా అమైన బెట్రిక్ యాసిడ్ ఈ గాబా అమైన బెట్రిక్ యాసిడ్ ఏమవుతుందంటే ఈ ఆల్కహాల్ కంటిన్యూ సేవించడం వల్ల మొదట తొలుత దశలో తీసుకున్నప్పుడు గాబా అమైన బెట్రిక్ యాసిడ్ అనేది పెరగడం వల్ల ఆ ఛానల్స్ ఓపెన్ కావడం వల్ల మనిషి రిలాక్స్గా ఫీల్ అవుతాడు. దానివల్ల చాలామందికి ఒక అపోహ ఉంటుంది ఏంటంటే ఆల్కహాల్ తీసుకుంటే మేము నిద్ర వస్తుంది, మేము సెక్షువల్ సామర్థ్యం పెరుగుతాము, రిలాక్స్ అయిపోతున్నాం అనుకుంటాం. కానీ ఇదే పద్ధతి ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత రివర్స్గా మారడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళలో ఈ గ్లూటామేట్ అనే ఎగ్జైటేషన్ అంటే ఉద్రేకపరిచే రసాయనం పెరిగి మనిషిని కోపోద్రిక్తులు చేయడం కానీ, ఫిట్స్ రావడం కానీ, లేకపోతే ఇంకోటి ఏంటంటే వాళ్ళ యొక్క నాడీ వ్యవస్థ బాగా ఫైర్ కావడం వలన వాళ్ళ యొక్క నాడీ కణాలు దెబ్బతినడం కానీ ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. సో దీనివల్ల ఏంటంటే నాడీ వ్యవస్థలో మతిమరుపు రావడం, ముఖ్యంగా ఇందులో థయామిన్ అనే విటమిన్, ముఖ్యంగా ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉండే థయామిన్ అనే విటమిన్ మన నాడీ వ్యవస్థలో ఈ మెమరీ సిస్టమ్కు చాలా ఇంపార్టెంట్, అంటే మనకు ఇమీడియట్ మెమరీ, అంటే మనము
ఒక అరగంట కింద జరిగిన విషయాలు కానీ గుర్తుంచుకోవడంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ తగ్గడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చిన్న చీటికి మాటి విషయాలు మర్చిపోవడము, తర్వాత వాళ్ళలో ప్రవర్తన సమస్యలు రావడం అనేది మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ నరాల్లో తిమిర్లు రావడం, ముఖ్యంగా ఏంటంటే ఈ కాళ్ళు చేతుల్లో చచ్చుబడిపోవడము, తర్వాత వాళ్ళ యొక్క మంటలు పోట్లు, తర్వాత కాళ్ళల్లో సత్తువ లేకపోవడం అనేది మనం చూస్తున్నాం. తర్వాత ఇదే నాడీ వ్యవస్థ అనేది ఇంకా ఎక్కువగా దెబ్బతినడం వల్ల కొన్నిసార్లు ఏంటంటే పక్షవాతం రావడం కానీ, తర్వాత మన నాడీ వ్యవస్థలో ఈ మెదడు సైజు పరిమాణం తగ్గిపోవడం కానీ జరుగుతుంది. అదే నాడీ వ్యవస్థతో పాటు మన గుండె కూడా, ముఖ్యంగా ఈ గుండె అనేది ఈ థైమిన్ విటమిన్ లోపించడం వలన ఈ మన గుండెకు వాపు రావడం కానీ, గుండె కొట్టుకునే వేగంలో మార్పులు రావడము, మనిషి సామర్థ్యం అంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ వాల్యూమ్ కూడా తగ్గిపోవడము, మనిషి తొందరగా వీక్నెస్ అయిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మన కాలేయం, ముఖ్యంగా కాలేయం పైన దుష్ప్రభావం చూపించడం, ఈ మనము ఈ మన పేగులపైన కానీ మన కాలేయం పైన కానీ ఈ ఆల్కహాల్ ప్రభావం పడడం వల్ల మన యొక్క లివర్ అనేది అందులో ఉండే కణాలు దెబ్బతిని ఆ స్పాంజ్ లాంటి గుణం, ఆ మెత్త గుణం కోల్పోయి అది ఒక బండరాయిలాగా తయారైపోయి దాని యొక్క పనితనం తగ్గిపోయి మన శరీరంలో విష పదార్థాలన్నీ జమ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే లివర్ అనేదే మన శరీరంలోని విష పదార్థాలు తొలగించే అవయవం, ఆ తొలగించి కిడ్నీస్ పంపిస్తుంది, కిడ్నీస్ ద్వారా మన యూరిన్లో వెళ్ళిపోవడము లేకపోతే మలం ద్వారా వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మన ఈ కాలేయ వ్యవస్థ దెబ్బతినడం ద్వారా అందులో కొవ్వు జమ కావడం, దీన్ని ఫ్యాటీ లివర్ అంటాము, తర్వాత ఇంకా ఇది తీవ్ర పరిణామాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు కాలేయం గడ్డిపడిపోయి సిరోసిస్ అనే వ్యాధితో బాధపడము, దాని ద్వారా క్యాన్సర్స్ రావడము, ఆ కాలేయం పని తగ్గిపోయి వాళ్ళకు ముఖంలో కానీ పొట్టలో కానీ మార్పు వచ్చి జాండిస్ ఈ మనకు కామెర్లు అనే జబ్బు రావడం జరుగుతుంది. తర్వాత మన యొక్క ఈ ముఖ్యంగా పురుషులలో ఈ ఆల్కహాల్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ టెస్టోస్టెరాన్ సామర్థ్యం, టెస్టోస్టెరాన్ లెవెల్ కూడా తగ్గిపోయి వాళ్ళలో ఈ హైపోగోనాడిజం కానీ, తర్వాత మన వృషణాల్లో మార్పులు రావడం జరగడం ద్వారా ఈ అంగస్తంభన సమస్యలు కానీ ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్స్ రావడం కానీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటున్నాయి. తర్వాత మన ఎముకల సాంద్రత తగ్గిపోవడము, తర్వాత నరాల బలహీనత రావడము, తర్వాత మన యొక్క మిగిలిన ఈ వ్యవస్థలు అంటే కండరాలు అనేవి దానిలో కొంచెం అట్రోఫీ కావడము, తర్వాత మనకు జీవితకాలం అంటే మనకు యొక్క మెమరీ తగ్గడంతో పాటు వాళ్ళ యొక్క ఉదాహరణకి ఏంటంటే ఒక ఆల్కహాల్ రెగ్యులర్ తాగే వ్యక్తులు ఒక 10 సంవత్సరాల జీవితకాలం తగ్గిపోవడము, తర్వాత వాళ్ళలో పని సామర్థ్యం తగ్గిపోవడము ఇవన్నీ జరుగుతున్నాయి. అంతేకాకుండా చాలామందికి ఏంటంటే ఈ ఆల్కహాల్ తీసుకుంటే ఒక అపోహ ఉంది, ఆల్కహాల్ తీసుకుంటే నిద్ర వస్తుందని, ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏంటంటే నిద్రకు భంగం వాడలడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ మొదటగా తీసుకున్నప్పుడు ఏంటంటే కొన్ని రోజులు అది మనకు ఇందాక మనం చెప్పిన మెకానిజం ద్వారా కొంచెం నిద్రపట్టడానికి అవకాశం ఉంది, కానీ అదే మెకానిజం రివర్స్ అయిపోయి ఏమవుతుందంటే వాళ్ళకు ఆ నిద్రకు భంగం కలిగించడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకు ఆల్కహాల్ అనేది ఆ నిద్రలో మనకు కొన్ని స్టేజెస్లో భంగం కలిగించి ఫ్రాగ్మెంటెడ్ స్లీప్, నిద్ర అనేది ముక్కలు ముక్కలుగా రావడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే దీన్ని ఆ ఫ్రాగ్మెంటెడ్ స్లీప్ వలన వాళ్ళకి మార్నింగ్ లేచినా కానీ ఫ్రెష్గా ఉండకపోవడము, నిద్రపోయినా కానీ నిద్రపోనట్టు అనిపించడము, ఫ్యామిలీ మెంబర్స్ పైన కోపం పడడము, ఉద్రేకం చెందడం అనేది జరగడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మనకు ఆల్కహాల్ అనేది చాలా చెడు నష్టాలను కలిగిస్తుంది, కాబట్టి ఇది మనం వీటిని అవాయిడ్ చేయాలి. సో దీనికి మనము ప్రతి ఒక్కరు ఏంటంటే దీన్ని మాన్పించడానికి కృషి చేయాలి. సో ఇప్పుడు ఏంటి అధునాతనమైన ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి, ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే మనకు మంచి ఇన్వెస్టిగేషన్స్, ఇప్పుడు ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటున్నారో వాళ్ళకి మనము కొన్ని రకాల టెస్టుల ద్వారా, ముఖ్యంగా లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, శరీరంలో హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉంది, తర్వాత మనకి ఈ లివర్ ఫంక్షన్లో మనకు కొన్ని రకాల మనం ఎంజైమ్స్ని ఎస్టిమేషన్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క లివర్ డ్యామేజ్ కానీ ఆల్కహాల్ పర్సంటేజ్ కానీ మనకు తెలియడం జరుగుతుంది. తర్వాత వాళ్లకు మనము అధునాతనమైన ట్రీట్మెంట్స్, ఇప్పుడు మనకు ప్రతి పట్టణాల్లో కానీ మనకు డిఅడిక్షన్ సెంటర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ డిఅడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా మనము ప్రతి ఒక్కరికి ఆల్కహాల్ మాన్పించడానికి అవకాశం ఉంది. సో ఈ ఆల్కహాల్ మాన్పించడానికి ఫస్ట్ మొదటిగా డీటాక్సిఫికేషన్, ఎవరైతే ఎంత మోతాదులో అయితే ఆల్కహాల్ తీసుకుంటున్నారో, గుడుంబా తీసుకుంటున్నారో, గుల్ఫారం తీసుకుంటున్నారో, తర్వాత ఇంకా చీప్ లికర్ ఎలాంటి మద్య పదార్థమైనా కానీ వాళ్ళకి ఏంటంటే మనము డాక్టర్ పర్యవేక్షణలో ఈ మొదటగా డీటాక్సిఫికేషన్ అంటే ఎంతైతే ఆల్కహాల్ తీసుకుంటే దానికి విరుగుడుగా కొంచెం బెంజోడైజపిన్స్ అనే మందుల ద్వారా మనం వాళ్ళని డీటాక్సిఫికేషన్ చేస్తాం. అంతేకాకుండా వాళ్ళకి థైమిన్ సప్లిమెంట్ ఇచ్చేసి వాళ్ళని డీటాక్సిఫికేషన్ చేసి ఈ డిఅడిక్షన్ ట్రీట్మెంట్లో వాళ్ళ కౌన్సిలింగ్తో పాటు యాంటీ క్రేవింగ్ ఏజెంట్స్, అంటే యాంటీ క్రేవింగ్ ఏజెంట్స్ అంటే వాళ్ళకు ఆల్కహాల్ పైన కోరిక పుట్టకుండా కొన్ని మందులు ఇస్తాము. తర్వాత ఈ కొన్ని డిటరెంట్ ఏజెంట్స్ అంటే ఏం చేస్తామంటే వాళ్ళకు కొన్ని మందులు ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఒకవేళ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు అది శరీరంలో మెటబాలిజం కాక అంటే జీవక్రియలలాగా అది జరగక అది మనకు వామిటింగ్ సెన్సేషన్గా
మనకు ఫీలింగ్ అనేది రావడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆల్కహాల్కు దూరంగా ఉండడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు అధునాతనమైన సైకోథెరపీస్, ఈ కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అనే ద్వారా వాళ్ళ ఆలోచన విధానం, ఆల్కహాల్ తీసుకుంటే మన బాడీ అనేది ఎలా డ్యామేజ్ అవుతుంది, ఎందుకు డ్యామేజ్ అవుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. తర్వాత ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏంటంటే ఆల్కహాల్ మానే వాళ్లకు మనం ఏ విధంగా ఉండాలి, వాళ్ళతో ఏ విధంగా బిహేవ్ చేయాలనేది కూడా వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ వీడు ఆల్కహాల్ మానేయడు, ఇలానే ఉంటాడు అని తిడుతుంటారు. అలా తిట్టడం వల్ల ఏమవుతుంటే వాళ్ళలో ఇంకా మొండితనం పెరిగి, ఇంకా కుటుంబ సభ్యులపైన కోపం పెరిగి మళ్ళీ ఆల్కహాల్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏంటంటే నువ్వు మానేయగలుగుతావు, నీకు ఆ కెపాసిటీ ఉందని మనం ఎంకరేజ్ చేయడము, మళ్ళీ తల్లిదండ్రులు కూడా పిల్లలు విద్యార్థులు కానీ యువకులు కానీ ఆల్కహాల్ తీసుకున్నట్లయితే వాళ్ళని తొలుత దశలోనే గుర్తించి వాళ్ళకు సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి ఈ డిఅడిక్షన్ అనే వైద్యం ద్వారా వాళ్ళని పూర్తిగా మాన్పించవచ్చు. ఇలా మాన్పించడం ద్వారా ఏమవుతుందంటే ఒక కుటుంబం కానీ లేకపోతే విద్యార్థుల జీవితం కానీ నష్టపోకుండా మనం కాపాడవచ్చు. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు అధునాతనమైన ఈ డిఅడిక్షన్ అండ్ డీటాక్సిఫికేషన్ అనే వైద్యం ద్వారా మనం ట్రీట్మెంట్ ఇప్పించినట్లయితే ఈ మత్తు పదార్థాలు ఎస్పెషల్లీ ఆల్కహాల్ నుంచి మనం యువతను కాపాడడం వల్ల మొత్తం. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆల్కహాల్ పైన అవేర్నెస్ కలిగి ఉండాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.